ఇప్పుడే న్యూస్ చూడడం జరిగింది. ప్రముఖ ఈటీవీ మేనేజ్మెంట్ హెడ్ రామోజీరావు గారు అస్తమించడం జరిగింది. సో అతను 88 ఇయర్స్ ఏజ్లో ఈరోజు తుది శ్వాస విడిచారు హాస్పిటల్లో. సో అతను చాలా నార్మల్ ఫ్యామిలీ నుండి ఈరోజు ఒక శక్తిగా ఎదిగి అంటే చాలా బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతోమంది అంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి లైఫ్ ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా గాను అతను స్టార్ట్ చేసిన ఎన్నో బిజినెసెస్ లైక్ మీడియా కానీ, ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ న్యూస్ మీడియా ఇవే కాకుండా లైక్ ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ చాలా వరకు అతను ఇన్వెస్ట్ చేసి ఎంతోమందికి లైఫ్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అతను సినిమా ప్రొడక్షన్ కానీ ఈవెన్ రామోజీ ఫిల్మ్ సిటీ వరల్డ్ అనే ఫేమస్. సో అదంతా చూడడానికి ఒకరోజు సరిపోదు, అంత పెద్ద సిటీ ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఎన్నో ఇంకెన్నో సాధించారు. అలాంటి ఈరోజు అతను తుది శ్వాస వేయడం జరిగింది. సో గొప్ప గొప్ప వాళ్ళు ఏమీ పట్టుకోపోరు, వెళ్తేటప్పుడు ఎంత సంపాదించి ఎంత తీసుకెళ్ళినా ఏమి తీసుకెళ్ళరు, జస్ట్ తను సంపాదించిన పేరు మాత్రం తీసుకెళ్తారు, కీర్తిని మాత్రమే తీసుకెళ్తారు. ఎందుకంటే మనం ఈరోజు ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఏదో సాధించారు కాబట్టి. ఇది నార్మల్ పర్సన్, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, బట్ ఇలాంటి వాళ్ళే చిరస్థాయిగా నిలిచిపోతారు అన్నమాట. సో రామోజీరావు గారు మన తెలుగు ల్యాండ్ నుంచి రావడం అనేది మనందరికీ గర్వకారణం. సో తను ఈరోజు చివరి శ్వాస విడిచారు. సో మనందరం కూడా బాధపడాల్సిన రోజు. సో అతను ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటారు. సో ఓం శాంతి రామోజీరావు గారు.